మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం డయాఫ్రమ్ వాల్ కొత్త నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఇవాళ సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమీక్షలో డయాఫ్రమ్ నిర్మాణ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తే బాగుంటుందనే దానిపై సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. ఏపీకి జీవనాధారమైన పోలవరం డయాఫ్రమ్ వాల్ ను కొత్తగా నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని ఎవరికి అప్పగిస్తారు అనే దానిపై చర్చ సాగుతుంది. గతంలో 460 కోట్లకు డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. బావర్ సంస్థకు అప్పగిస్తారా లేదా ప్రస్తుత నిర్మాణ సంస్థ మెగాకే ఆ నిర్మాణ బాధ్యతను అప్పగిస్తారా అనే దానిపై చర్చ సాగుతుంది. ఈసారి నిర్మాణానికి 990 కోట్ల ఖర్చు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది. నిర్మాణ బాధ్యతలపై నేడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైటిక పోలవరంకు నిర్మించే డయాఫ్రమ్ వాల్ కు ఇవాళ చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ఏ సంస్థకు అప్పగించాలనే దానిపై ఇవాళ సమీక్షలో నిర్ణయించనున్నారు. రైట్, దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఏ సంస్థకు ఈ పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మించే అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తున్నాయి? ఉమశ్రీ, డయాఫ్రమ్ వాల్ కు సంబంధించి 30% దెబ్బతినటంతో కూడా అంతర్జాతీయ నిపుణులతో కూడా ఏపీ ప్రభుత్వం ఒక నివేదికను సిద్ధం చేయబోతా ఉంది. ఇప్పటికే ప్రాథమిక నివేదికను ఆ అంతర్జాతీయ నిపుణుల బృందం కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దానిపైన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తేనే బాగుంటుందనే అభిప్రాయం రాష్ట్ర ప్రభుత్వం రావడం జరిగింది. దానిపైన క్యాబినెట్లో చర్చించడం, కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం పొందడం, అక్కడి నుంచి కేంద్ర జలసంఘానికి కూడా ఈ ఆమోదాన్ని పంపించడం జరిగింది. కేంద్ర జలసంఘం కూడా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తేనే బాగుంటుందని కూడా ఏకాభిప్రాయానికి రావడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా చూసుకోవాల్సింది డయాఫ్రమ్ వాల్ నిర్మాణ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై కూడా కొంత తర్జన భర్జన అయితే జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. గతంలో డయాఫ్రమ్ వాల్ నిర్మించిన బాబర్ సంస్థకే ఈ నిర్మాణాన్ని అప్పగించాలా, లేకపోతే ఇప్పుడున్న కాంట్రాక్ట్ సంస్థ మెగా ఇంజనీరింగ్కి ఆ నిర్మాణ బాధ్యతను అప్పగించాలా అనే సందిగ్ధం కలుగుతుంది. ఎందుకంటే గతంలో ట్రాన్స్ట్రాయ్ ఉన్నప్పుడు, నిర్మాణ సంస్థగా ఉన్నప్పుడు తనకు అనుభవం లేదంటూ కూడా చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు జర్మనీకి చెందిన బాబర్ సంస్థ వద్ద ఈ నిర్మాణ టెండర్ను కూడా ఇవ్వడం జరిగింది. బాబర్ కూడా చాలా అంతర్జాతీయ నిర్మాణ సంస్థలో పేరుగాంచిన సంస్థ కాబట్టి కంపల్సరిగా 460 కోట్లకు గతంలో ఈ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి ఒక రికార్డు కూడా సృష్టించిన పరిస్థితి ఉంది. తర్వాత దాని మీద నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి ఒక నివేదిక కూడా సిద్ధం చేసిన కేంద్ర ప్రభుత్వానికి, దానిపైన న్యాయ నాణ్యతకు సంబంధించి ఒక సర్టిఫికేట్ను కూడా బార్బర్ సంస్థకి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే డయాఫ్రమ్ వాల్కు సంబంధించి పాడైపోయిందో, ఇప్పుడు 30% పాడైపోయిన సంస్థ ఉంది కాబట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ అనేది ఆ సంస్థకే, బాబర్ సంస్థకే ఇవ్వాలా, లేకపోతే ఇప్పుడు నిర్మాణ సంస్థగా ఉన్న మెగా ఇంజనీరింగ్కి నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలా అనే దానిపై ఈరోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో 460 కోట్లకే బాబర్ సంస్థ నిర్మాణం చేస్తే ఇప్పుడు ఆ నిర్మాణం సంబంధించి వ్యయం పెరిగింది కాబట్టి 990 కోట్లకు పైగా, అంటే సుమారు 1000 కోట్లకు పైగా నిర్మాణ వ్యయం ఉంటుందంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి టెండర్లు పిలుస్తారా లేకపోతే మెగా సంస్థలకు అవకాశం ఇస్తారనేది చంద్రబాబు ఈరోజు నిర్వహించే సమావేశం ఏదైనా నిర్వహించబోతా ఉన్నారా, నిర్మాణ సంస్థకు సంబంధించి సమావేశంలో కూడా ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉమశ్రీ, మల్లికార్జున్, ముఖ్యంగా ఈ సమావేశానికి ఎవరెవరు హాజరు కానున్నారు? ఈ సమావేశానికి సంబంధించి జలవనరుల శాఖ సంబంధించిన మంత్రితో పాటు ఆ పోలవరం అథారిటీకి సంబంధించిన అక్కడ నిర్మాణ సంస్థలు, తర్వాత పోలవరం అథారిటీకి సంబంధించిన అధికారులు కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ అధికారులందరితో కూడా ఈ విషయం ఏదైతే నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలా, టెండర్లు పిలవాలా అనే అంశం, రెండు అంశాలపైనే చర్చ అనేది సుదీర్ఘంగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మెగా ఇంజనీరింగ్ సంస్థ కనుక మేము నిర్మిస్తాము అని వాళ్ళు కనుక ముందుకు వస్తే దానికి సంబంధించి ఎక్కడైనా నిర్మాణాలు చేపట్టారా, ఎలాంటి ప్రమాణాలు పాటిస్తారు, ఎంత కోట్ చేస్తారు అనే విషయాలపై కూడా చర్చ జరగబోతూ ఉంది. దాని తర్వాత మిగతాది టెండర్లు పిలిస్తే
బాబర్ సంస్థ పాల్గొంటుందా, లేకపోతే బాబర్ సంస్థగా పిలిచి ఈ కాంట్రాక్ట్ను ఇవ్వబోతా ఉన్నారా, లేదా టెండర్ల ప్రక్రియలో చేజిక్కించుకునే ఎవరైనా వేరే వాళ్ళు చేజిక్కించుకునే అవకాశం ఉందా అనే దానిపై కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సమావేశానికి కూడా ఇటు జనవరణ శాఖ మంత్రితో పాటు జనవరణ శాఖ అధికారులు, తర్వాత పోలవరం సంబంధించిన అధికారులు, అలాగే నిర్మాణ సంస్థకు సంబంధించిన అధికారులు కూడా పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఉమశ్రీ మల్లికార్జున్, అలాగే ఈ నిర్మాణానికి దాదాపు అధిక సంఖ్యలో 990 కోట్ల ఖర్చు కూడా అవుతుందని కూడా తెలిపారు. దీనిపై అప్డేట్స్ ఏంటి మల్లికార్జున్? గతంలో నిర్మాణానికి సంబంధించి 460 కోట్లతో కూడా బాబర్ సంస్థ నిర్మాణం చేపట్టింది. అప్పుడు ఏవైతే ట్రాన్స్ఫ్రైజ్ సంస్థ ఉందో సంస్థ, మాకు అనుభవం లేదు, ఈ డయాఫ్రమ్ వాల్ అనేది కొత్త టెక్నాలజీతో నిర్మిస్తున్నారు కాబట్టి దీని మీద మాకు అవగాహన లేదు, అనుభవం లేదు కాబట్టి వేరే సంస్థకు ఇవ్వచ్చుకోవచ్చు అంటూ కూడా ట్రాన్స్ఫ్రైజ్ సంస్థ అప్పుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలోనే టెండర్లు అనేది పిలవడం జరిగింది. ఈ టెండర్లో జర్మనీకి చెందిన బాబర్ సంస్థ 460 కోట్లకే నిర్మాణాన్ని పూర్తి చేసి ఒక రికార్డును కూడా సృష్టించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సంబంధించి ఇప్పుడు నిర్మాణ వ్యయం అనేది పెరిగిపోయింది. ఎందుకంటే ఆ నిర్మాణం చేపట్టి దాదాపుగా 5 నుంచి 6 సంవత్సరాలు పైగా అవుతుంది కాబట్టి నిర్మాణ వ్యయం అనేది డబుల్ అవటం జరిగింది. 460 కోట్ల నుంచి ఇప్పుడు 990 కోట్లకు కూడా నిర్మాణ వ్యయం అనేది పెరిగింది కాబట్టి ఆ నిర్మాణ వ్యయం పైనే ఇది నిర్మాణం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న సిమెంట్ ధరలు కానీ అక్కడున్న కాంట్రాక్ట్ సంబంధించి కాంట్రాక్ట్ వేసే కూలీల సంబంధించిన వ్యయం కానీ, అట్లాగే దానికి సంబంధించిన ఐరన్కు సంబంధించిన వ్యయం కానీ ఇప్పుడు మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కంపల్సరీగా నిర్మాణ వ్యయం పెరుగుతుందనే వ్యయంతో కూడా ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించి నివేదికను కూడా తెప్పించుకోవడం జరిగింది. 990 కోట్లు పైగా నిర్మాణ వ్యయం అవుతుందని ఒక అంచనా మాత్రమే 990 కోట్లను అంచనాగా ప్రభుత్వం చెప్పడం జరిగింది. టెండర్లను పిలిస్తే కనుక దానికంటే అధికంగా కోట్ చేస్తారా, లేకపోతే దానికంటే తక్కువగా కోట్ చేస్తారా అనేది టెండర్లు పిలిస్తే తెలిసే అవకాశం ఉంది. లేకపోతే మెగా ఇంజనీరింగ్ సంస్థ కనుక నామినేషన్ పద్ధతిలో ఇస్తే వాళ్ళు ఎంత కోట్ చేస్తారనే విషయంపై కూడా తెలియాల్సిన పరిస్థితుంది. మొత్తంగా 990 కోట్ల 1000 కోట్లకు పైగా ఈసారి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అయితే చేపట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఉమశ్రీ, థ్యాంక్ యూ మల్లికార్జున్.